రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు గాని విద్యార్థులు గాని ఎటువంటి ఆందోళనతో ఉన్నారో మనమందరం కూడా చూస్తున్నాము ఈ పేపర్ లీకేజ్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి వీరికి బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ఈ రోజు ప్రభుత్వం ఈ లీకేజ్ చేసిన వ్యక్తులను రద్దు చేయడం కాదు వారి పదవులను రద్దు చేయడం కాదు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు దగ్గరికి వచ్చింది ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం యావ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులకు బాధ్యత మీ కోసం ముందుండి మేం పోరాడతాం ఎన్నిసార్లు మమ్మల్ని జైల్లో పెట్టినా గాని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు తెలంగాణ విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున అలుపెరగని పోరాటం చేయడానికి యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది విద్యార్థులు కూడా నిరుద్యోగులు కూడా బయటికి రావాలి ఈ ప్రభుత్వానికి అతి తొందరలో శ్రమగీతం పాడాలి రాష్ట్రంలో కూడా మరి ప్రజాపాలనను కూడా మరి అందరం కలిసి తెచ్చుకోవాలని చెప్పేసి ఈ రోజు మరొకసారి యూత్ కాంగ్రెస్ తరపున తెలియజేస్తాము మాకు ఈ పోరాటంలో సహకరించిన ప్రతి ఒక్క నిరుద్యోగికి యువతకు అదే విధంగా మా యువజన కాంగ్రెస్ సైతులందరికీ కూడా శిరస్సు వంచి మరి ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణలో కల్తీల పాలన జరుగుతుంది లీకేజీల పాలన జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లోకి పంపే పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నది ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు దొంగలే ఈరోజు కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఆరోపణలు తెలిసి ఢిల్లీకి ఈడీలు పిలిపిస్తారు అయినా వాళ్ళని అరెస్టులు చేయరు ఒక ఉప ముఖ్యమంత్రిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు కానీ ఈరోజు ఒక ఎమ్మెల్సీ ఒక ముఖ్యమంత్రి బిడ్డను అరెస్ట్ చేయడానికి బీజేపీ ప్రభుత్వానికి భయం అదే బండి సంజయ్ డైరెక్ట్ గా దొరికింది ఏ వాళ్ళగా దొరికిందో ఈరోజు పేపర్లు చూసినాం మనం బండి సంజయ్ ఫోన్ కి ఈరోజు ప్రశ్న పత్రం వచ్చింది ఒక హెచ్ఎంటీ విలేకరిని పేపర్లలో చూసినాం ఈరోజు అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూస్తాం ఇప్పుడు అంటే వాళ్ళిద్దరు తోడు దొంగలుగా నటించి ఒక మాయను సృష్టించి ప్రజలను ఈరోజు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ప్రజలారా అందరూ ఆలోచన చేయండి విద్యార్థులారా టెన్త్ క్లాస్ విద్యార్థులే కాకుండా ఈరోజు టీఎస్పీఎస్సీ ద్వారా ఉన్నటువంటి ఎంతో మంది అన్యాయమైనటువంటి విద్యార్థులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాలనను అంతమందించాల్సిన సమయం ఆసన్నమైంది దయచేసి మీరందరూ రోడ్ల మీదకి రండి ఈరోజు వీళ్ళు ఎన్ని జైళ్లలో పెట్టినా మేమేం భయపడం మళ్ళా జైల్లో పెట్టినా భయపడం దేనికైనా సిద్ధమే అవసరమైతే ఎంత దూరం పోవడానికైనా సిద్ధమే మీకోసం మొదటి లాఠీ దెబ్బకైనా Subscribe us and press the bell icon for more.